మెదక్ పట్టణంలో జీకేఆర్ గార్డెన్లో దళిత బంధు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్, ఎమ్మెల్యేలు పద్మదేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, క్రాంతికిరణ్, ఎమ్మెల్సీ షేరు సుభాష్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ జిల్లా నుండి 256 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. మే నెల తర్వాత నియోజకవర్గానికి 2000 మందికి దళిత బంధు అందజేస్తామని మంత్రి పేర్కొన్నారు. ఒక వ్యక్తికి 10 లక్షలు మంజూరైనా దానిలో ఏదైనా వ్యాపారం చేసుకోవచ్చన్నారు. ఎక్కువ శాతం పాడి గేదెలను తీసుకోవడం వల్ల అధిక లాభాలు సాధించవచ్చని, దీనికి ప్రభుత్వం నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. అంతే కదా గడ్డితనం, ఇది తయారు చేసి తెల్లారు ఇబ్బంది తెచ్చుకోవాలి. ఏమిట్లకేమి అవి తెచ్చిన రాయితీ తట్టే అది చూసుకోబోతుంటే. సో గట్ల ఈ కింద మొత్తం తయారు చేసుకుని పోయి తెచ్చుకోవాలి. 20 ఈ రకంగా మనం చేసుకుని ముందుకు పోదాం. మీకు నిరంతరం మా అధికారులు, ఎమ్మెల్యేలు, మేమందరం కూడా మీకు సాయం అందిస్తాం, నిలబడటం మీకోసం. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి, గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళండి. అంతే తప్ప పైరవ్ గారి దగ్గర పోవద్దు. ఒక్క రూపాయి లంచం ఇయ్యద్దు. దళాల నంబర్లు ఇది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారు మీకు ఇస్తున్న పథకం. ఇలా పైరవ్ గారు దళాలు లంచాలు ఏమున్నాయి, ఏమైనా అర్థం కాకపోతే సీదా మీ ఎమ్మెల్యే గారిని కలవండి, లేదా కలెక్టర్ గారిని కలవండి, మేము ఉంటాం మీకు అంటే. ఓకే, ఇంకోవైపులో పెట్టిన దళిత సంరక్షణ నిధి ఇంకోటి కూడా చెప్పి చివరి మాట చెప్పి పనిచేస్తా. ఒక దళిత సంరక్షణ నిధి అని పెట్టాం. ఏంటిది, మీ 10 లక్షల్లో ఒక 10,000 తీసుకుంటాం, 99,90,000 మీకు ఇస్తాం. ఆ 10,000కు ఇంకో 10,000 మేము కలుపుతాం, గవర్నమెంట్ కలుపుతుంది. కలిపి మీ పేరు మీదే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. మొత్తం ఈ జిల్లా కలెక్టర్ గారి దగ్గర బ్యాంకులో పెట్టడం పాటు మీ 10కి ఇంకో 10 గవర్నమెంట్ కలిపి అందరి పొత్తుల కలెక్టర్ గారి దగ్గర బ్యాంకులు పెట్టాం. ఇప్పుడు 255 మందికి ఇస్తున్నాం. ఇల్లు ఎవరన్నా ఒక్కరు అదృష్టం బాగలేక ఏదైనా అనారోగ్యం అయ్యో, బండి టక్కర్ అయ్యో, ఏదన్నా పిడుగుపడో, ఏదైనా తెలివని అపాయం వచ్చి ఏదన్నా ఒక ఇల్లు ఒక కుటుంబం కింది మీద అయితే ఈ దళిత సంరక్షణ నిధి నుంచి మళ్ళీ ఆ కుటుంబాన్ని నిలబెట్టాం. భగవంతుడు ఎప్పుడైనా అదృష్టం బాగాలేక ఎవరికన్నా 100,000 ఒకరికి అయింది అనుకో, వాళ్ళు వాళ్ళ కింద పడద్దు. లేవాలి, లేవాలంటే దానికి ఒక దళిత సంరక్షణ నిధి అని కూడా పెట్టుకుంటున్నాం. అందులో నుంచి మళ్ళీ మీ కుటుంబానికి కూడా కొనిస్తాం. మంచిదే కదండి, అది ఎవరైనా ఒకరు న్యాయంగా ధర్మంగా మన చేతులు లేకుండా నష్టపోయినటువంటి వాళ్ళను ఈ నిధి ద్వారా తిరిగి వాళ్ళను కాపాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం. ఇది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. దీన్ని చక్కగా ముందుకు పోవాలి అమ్ముకుంటే మా మల్ల బల్లం.